బాస్ అంటేనే వివాదాలు గొడవలు. అలాంటి షోను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలా నోరు జారి బిగ్ బాస్ హోస్ట్ చిక్కుల్లో పడ్డాడు. తమిళంలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ 2కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ వివాదాలు కొని తెచ్చుకున్నాడు. ఇటీవల తమిళ బిగ్ బాస్ 2లో ఓ టాస్క్ జరిగింది. నియంతగా ఓ కంటెస్టెంట్ వ్యవహరించాల్సి వచ్చింది. శని ఆదివారాలు వచ్చిన హోస్ట్ కమల్ దీన్ని ఉదహరిస్తూ, రాష్ట్రాన్ని నియంత్రణ పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో దీన్ని బట్టి అందరూ చూశారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు మాజీ జయలలితను ఉద్దేశించి చేసినవని దుమారం రేగింది. దీంతో నొచ్చుకున్న లూయిసాల్ రమేష్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నాయకురాలు జయలలితను నియంతగా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ లో జరిగిందని, వెంటనే నిర్వాహకులు హోస్ట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో పోలీసులు వేగంగా స్పందించారు. రియాలిటీ షో హోస్ట్ కమల్, బిగ్ బాస్ 2 తమిళ నిర్వాహకులు, షో ప్రసారం చేస్తున్న స్టార్ విజయ్ టీవీ ఛానల్ పై కేసులు నమోదు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.